రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా వెంటనే బదిలీలు చేపట్టాలి రెండు వేల పదమూడు నుంచి పనిచేస్తున్నటువంటి మోడల్ స్కూల్ టీచర్లకు కూడా బదిలీలు ఉండాలి రెండు వేల పదిహేడు టీఆర్టీ నియామకం ద్వారా ఎంపిక పడ్డ ఉపాధ్యాయులకు జీరో సర్వీస్ నిబంధన ప్రకారం బదిలీలకు అర్హులను చేయాలి అదేవిధంగా పదోన్నతుల విషయానికి వస్తే ఇవాళ పదోన్నతులు లేక ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిగా ఏ కేడర్లో నియామకం అవుతున్నాడో అదే కేడర్లో రిటైర్ కాబడతా ఉన్నాడు కాబట్టి గతంలో మాదిరిగా మూడు వందల రెండు జీవో ప్రకారము జూనియర్ లెక్చరర్ల పదోన్నతిని కల్పించాలి ఇవాళ డిఓల పోస్టులు దాదాపు రద్దు చేసినట్టే అనిపిస్తుంది కావున గ్రేడ్ వన్ ఎంఈఓ పోస్టులను క్రియేట్ చేసి ప్రతి మండలానికి ఒక గ్రేడ్ వన్ ఎంఈఓ పోస్ట్ ను కూడా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ ద్వారా నేను తెలపడం జరిగింది ఇవాళ డైట్ కళాశాలల్లో కూడా లెక్చరర్లు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాటికి కూడా పదోన్నతులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇలా సర్వీస్ రూల్స్ గతంలో వెంకయ్యనాయుడు గారి ద్వారా రాష్ట్రానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం పదకొండు నెలలు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల స్టే రావడం జరిగింది ఇవాల్టికైనా కూడా ప్రభుత్వం చొరవ తీసుకుని స్టే వెకెంట్ చేపిస్తే బాగుండేది లేదా ఆ రోజే ఆర్డినెన్స్ వచ్చిన మరుసటి రోజే ఈ యొక్క పదోన్నతుల అవకాశం కల్పించింటే ఇవాళ ఉపాధ్యాయులకు ఇటువంటి నష్టం జరిగేది కాదు గతంలో రెండు వేల ఒకటిలో ఇదే విధంగా స్తబ్దత ఏర్పడితే ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ థర్టీ అనే రెండు జీవోల ద్వారా ఆ రోజు జేఎల్ ప్రమోషన్ డైట్ లెక్చరర్ ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు ప్రభుత్వం దానిపై ఎందుకు చిత్తశుద్ధి చూపడం లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ లేఖ ద్వారా ఈ రోజు పదోన్నతుల విషయానికి వస్తే సీనియర్లు నష్టపోతారు కాబట్టి ముందుగా ప్రధాన ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలి ఆ విధంగా బదిలీలు చేపట్టిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి ప్రధాన ప్రధానోపాధ్యాయుల పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ల ద్వారా పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి ఆ తర్వాత స్కూల్ అస్టెంట్లకు కూడా బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించి ఆ ఖాళీగా ఉన్నటువంటి స్కూల్ అస్టెంట్ పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలి ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్లను కూడా బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించి తదుపరి జిహెచ్ఎం నుంచి స్కూల్ అసిస్టెంట్ నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్ల వెకెన్సీస్ ఏదో క్లియర్గా నోటిఫై చేసి వాటిని పబ్లిష్ చేసి ఆ వెకెన్సీస్ అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల నియామకం కోసం అది టిఆర్టె లేదా గతంలో మాదిరిగా డిఎస్ఏ అనే ఒక పరీక్షను నిర్వహిస్తే అటు సీనియర్లకు కౌన్సిలింగ్ లో ఇబ్బంది ఉండదు జూనియర్లకు కూడా మంచి ప్లేసులు దొరుకుతాయి లేదా కౌన్సిలింగ్ కంటే ముందే పదోన్నతులు కనుక నిర్వహిస్తే దగ్గర ఉన్నటువంటి ఖాళీ పోస్టుల్లో జూనియర్లు పదోన్నతుల పొంది తీసుకోవడం జరుగుతుంది అప్పుడు మారుమూలల్లో పనిచేసేటటువంటి లాంగ్ స్టాండింగ్ గా పనిచేసేటటువంటి సీనియర్లకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది అదేవిధంగా లో ఫిమేల్ లిటరసీ కోసం ప్రాథమిక స్థాయిలో ఒక ఎల్ఎఫ్ఎల్ పోస్టును గతంలో ఇచ్చినాము ఇలా వేలాదిగా ఎల్ఎఫ్ఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వెంటనే ఎల్ఎఫ్ఎల్ పోస్టులు కూడా ఉన్న వాటిని భర్తీ చేసి కొత్తగా కొన్ని పోస్టులను కూడా సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్లు ఎక్కడ కూడా లోటు లేకుండా భర్తీ చేయాల్సి అవసరం ఉంది ఇలా పీఈటిల విషయానికి వచ్చిన భాషా పండితుల విషయానికి వచ్చినా ఉన్నత పాఠశాలల్లో ఎస్ఏ స్థాయిగా అన్ని పోస్టులను కూడా అక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశాన్ని ఈ లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా కూడా ఈ సంక్రాంతి నెల లోపల అంటే ఇరవై ఆరో తారీఖు లోపల ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావాలి లేదంటే వేసవి కాలంలో నేను చాలా సార్లు ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది వేసవి సెలవుల్లో జనాభా కరణం ఉంటుంది ఈ జనాభా గణన అయితే రెండు వేల ఇరవై రెండులో జమిలీ ఎన్నికల కనుక వస్తే ఇయాల కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది జమిలీ ఎన్నికలకు మేము సిద్ధమని రెండు వేల ఇరవై రెండులో జమిలీ ఎన్నికల కనుక వస్తే ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు ఉండే అవకాశం ఉండదు మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్స్ ఉంటాయి అప్పుడు ఆలోచన చేస్తారు ముఖ్యమంత్రి గారు మీరు కాబట్టి వెంటనే ఇరవై ఆరు జనవరి లోపల ఈ ప్రక్రియ అంతా కూడా వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను ఈ లేఖ ద్వారా మీ జి హర్షవర్ధన్ రెడ్డి టిపిసిసి అధికార ప్రతినిధి తెలంగాణ పిఆర్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని